ద్వాదశ నామాలు దుఃఖం నుండి సుఖంలోకి
అపవర్గం నరకం నుండి స్వర్గంలోకి తీసుకుంటాను. విఘ్నేశ్వరుడు ఆ విధంగానే మనం ప్రార్థించాలి. సమస్తమైనటువంటి దుఃఖంలోంచి సమస్తమైనటువంటి సుఖంలోకి, అధర్మం నుంచి ధర్మంలోకి, ఆరోగ్యం దేహమే హవ్యవాహన శ్రియం దేహే తేజస్వీ వామభుజే బ్రహ్మవర్చసీ భూజాసం ఇతి నాభూ ఆయుష్మాన్ భూజాసం అన్నారభూజాసం సర్వ సమర్థ భూజాసం ఈ రక్ష ధరిస్తే మేధావి అఖండమైనటువంటి మేధస్సు లభిస్తుంది. బుద్ధి పురుషులత్వం పరమేశ్వరుడు వైపు నడుస్తుంది అన్నమాట. Thank you.
Thank you.
అటువంటి స్వరూపాన్ని మనం జ్యోతి స్వరూపంలో 365 లింగములు ఉంటాయి. 365 లింగములు జ్యోతి స్వరూపంలో ఉంటాయి. 965 ఉంటాయి. సత్యోజాత బ్రహ్మ, నామదేవ బ్రహ్మ, అఘోరముఖ బ్రహ్మ, తత్పురుషముఖ బ్రహ్మ, ఈశానముఖ బ్రహ్మ అనే 5 లింగములు 25 రంగములు మొత్తం 25 స్వరూపములు కూడా క్రమం తప్పకుండా ఒకే సమయంలో మనం జ్యోతిని వెలిగిస్తే ఏ రకమైనటువంటి పుణ్యఫలం 365 రోజులు సంవత్సర దీక్ష చేసినట్టుగా మహాఫలం వస్తుందో అటువంటి ఫలం ఈ మహజ్యోతి లింగార్థం చేసిన, దర్శించిన, వెలిగించిన దాని యొక్క స్వరూపాన్ని మనం పంచుకుని ఆనందించిన ఆ మహాఫలం కర్తా కారయితాది ప్రేరక జ్ఞానమోదక చూసేటువంటి వాడు, చేసేటువంటి వాడు, చేయించేటువంటి వాడు, అనుమోదకులు చేయండి, చాలా సంతోషిస్తున్నాం అనేటువంటి వాడు మొత్తం నలుగురికి కూడా చక్ర సమభాగన నలుగురికి కూడా మహాఫలం లభిస్తుంది కనుక దత్తాత్రేయ స్వామి ఈ బ్రహ్మ